सोनिया गांधी का मोक् अम्मा देवत व्यक्ति देश भर्त पगटको अतमें इंदिरा गांधी पगटको इच्छी आंध्र प्रदेश में कांग्रेस पार्टी पेर सर ना रुकोटे तेलंगा प्रजल को मन देवता सोनिया गांधी बाधपड़ी पार्लमेंटना अदेटी असल जेलंगा अंकु बंत मैना सर इवे ना गंटल तिगत कांग्रेस पार्टी अधिकार तेवाले मन अंत बतकल बड़े अंकु वीरेश गारसम विद्यासागर गुजार इंका वेद चा मे अवतल एवरू आ पार्टी मत दुका खाली अंतु मैं वीरेश तम गा जटू ग्राम ग्राम इला आये गेल उत्साह इंका ईद रोज कष्टी ईद संवस नीन इट वीरेश अट राजगोपाल रेड्डी गारु त्रिमूर्त नगर कल का कंपनी मी अंदर गुंडे एपड़ आपदा पूर्ति नीन वेट ब्राह्मण प्राजेक्ट नारकटपल कट्टंगूर के लाभ आ प्राजेक्ट नीन डेबई डेबई शातम से वीरेश मोदी सारी एमएलए उ नीन असैम्ली प्रश्नस्टे वीरेश हरीश साहब वीसकोचि ईद सारूसकोचि ओ इवे शातम ईदू नात पूर्ति लक्ष एकर सागर वाटर तो व्यवसाय से अवकाश इकड़ोगा पाप नादे जडीपीट एमएलए टिकट इप्चा रो सारे सोनिया गांधी एदरी अला दुर्मार की टिकट इे इला नाग शात पन चेयक मत नगर कांस्टी अटे राष्ट्र तीसोच्चा वाणि की बुद्धि चपे विधा पद वेल ओटू दाटदी अंदर चतल एंकंटे नु तिटना बाध ले राजगोपाल तिटा बाध ले अभिवृद्धि कोसम पैना चपी ना चिल्लर व्यवहार इलाटे नगर अंटे नर्र राघवरे ऐंट वाली नायक एमएलए उारकटपल्ली चिट्याल रूम मंडला पद संवसराल उ ఈ రోజు బాందంలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫ్లోరైడ్ కోసం రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏడవల్లి గ్రామంలో రాజు పల్లెవాడ పెట్టించి 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ రోజు ఆ సాగర్ వాటర్ తీసుకురావడం జరిగింది. ఇయాల ఒకటే చెప్తున్నా, 5 ఏళ్ళు అభివృద్ధి కోసం పార్టీ మార్తే ఐటి బార రిజర్వేషన్ కాలేజీ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతది 3 ఏళ్ళల్ల ఐటి బాల్ని ఫ్రీజేయాలంటే చిన్న పని. అది ఎందుకు పోంచే పూర్తి చేయలేదో ఒక్కసారి ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ నాయకులు చెప్పాలి. అలాగే ఇప్పుడు చెప్పండి, మా తమ్ముడు అంత పెద్ద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాల తెచ్చుకుంటే దాన్ని కూడా పూర్తి చేయాలంటే ఆయన ఏమీ పని మీద ఇంట్రెస్ట్ లేదు, పేదల మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకనే తమ్ముళ్ళారా, ఈ కాన్సెప్ట్తో పాటు ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని కాపాడుకోవాలి, అదే మన లక్ష్యంగా పనిచేయాలి. ఇప్పుడే 75 నుంచి 80 స్థానాలతో డిసెంబర్ 9 ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మన నాయకురాలు పుట్టినరోజు, సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందుకనే మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, గ్రామ గ్రామాన కేసీఆర్ 10 ఏళ్ళుగా చేసిన కార్యక్రమాలు చెప్పండి. ఆయన 2000 పెన్షన్ ఇచ్చే
పెద్ద సంఖ్యలు కొట్టుకుంటాడు. 2004 లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవ్వదాతలకు ఇద్దరికి భార్యాభర్తలకు 400 ఇచ్చినాం. ఇవాళ అదే మా ఇందిరా ఆరోగ్య గ్యారంటీలో 4000 రూపాయలు ఎందుకు పెట్టామంటే పెరిగిన ధరల కోసం. ఇవాళ కేసీఆర్ మాట్లాడతాడు, పొద్దున్నైతే కేటీఆర్ మాట్లాడతాడు 3 గంటల కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని. అరే బచ్చ కేటీఆర్ నీకు బండ సోదారం సబ్ స్టేషన్లో చూపించిన, ఇవాళ పోదాం నగరగల్ గాంధీ పోదాం, ఎక్కడన్నా 10-12 గంటలు కూడా 3 ఫేజ్ కరెంట్ వస్తలేదు, నోటికి అద్దులేదు. అబద్ధాలు ఆడడంలో కల్వకుంట్ల కుటుంబం ముందం. ఈరోజు ఎన్నో లేనిపోని కథలు చెప్తున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, తప్పకుండా మన ప్రభుత్వంలో ఈ 6 గ్యారంటీలు మహిళల కోసం. మహాలక్ష్మి అంటే ఆడపిల్ల ఉంటే మహిళల్ని మనం లక్ష్మి అంటాం, ఆ ఇంటికే లక్ష్మి వస్తుంది. ఇవాళ పెరిగిన ధరలతో పేదవాళ్ళు బాధపడుతుంటే సోనియా గాంధీ గారు మహాలక్ష్మి పథకంలో 2500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు రోజు మీ అక్క చెల్లెల అకౌంట్లో పడే విధంగా, దాంతోపాటు 500 కేజీ సిలిండర్ ఇచ్చే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా పేదవాడి ఇవాళ నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది 9కి మన గవర్నమెంట్. అయినా సరే 400 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టద్దు, ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దు అని చెప్పి మీ బాధ అప్తా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. దాంతోపాటు ఇవాళ ఓట్లు 2200 నుంచి 5000 రూపాయల బోనస్ ఇచ్చుకుంటూ 2700కు ఓట్లు అమ్మకుంటే మీకు డబ్బులు అర్జెంటుగా అవసరం లేకపోతే డిసెంబర్ 10 రోజు ఐకేపీ సెంటర్లో 2700 రూపాయలకు క్వింటల్లాగా మీరే కొనిపిస్తాం, అప్పటిదాకా ఓపుకుంటే ఈ 15 రోజులు ఆ ఒడ్లు కూడా ఆపుకుంటే క్వింటాల్కు 500 పెరిగితే 30 క్వింటాల్ అంటే ఎకరానికి ఒక 15,000 రూపాయలు వస్తాయి. ఇవన్నీ కూడా అమలు చేయడానికి వీలున్న కార్యక్రమాలు. ఇంతకుముందే మా స్థానిక నగర్కల్ ఎంపీపీ శ్రీదేవి గంగాధర్ గారు చెప్పాను, చక్కగా మాట్లాడి చెప్పింది మీ ఎమ్మెల్యే గురించి. అందుకనే ఆ పిల్లగాని గురించి ఎక్కువ మాట్లాడితే నా నోరు ఖరాబ్ అయితే తప్ప వచ్చేది ఏమి ఉండదు. ఎందుకంటే 3వ తారీఖు అంటే ఇంకా 6, 3, 9 రోజులు, 9 రోజులు అయితే అకౌంట్ కూడా ఆయన తెలియదు. ఆయన గురించి కాదు మాట్లాడేది, ఈరోజు ఆయన దిగిపోతుండు ఖాయం, డిపాజిట్ పోయేది ఖాయం. కానీ మీకు రావాల్సింది వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, నేను మేమందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అండగా ఉంటామని మరీ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఉద్యోగాల విషయంలో 70,000 టీచర్ పోస్ట్ ఖాళీ పడ్డాయి, ఒక్క టీఆర్టీ ఎగ్జామ్ పెట్టలే 15 నెలల్లో. మన మేనిఫెస్టోలో గ్రూప్ 2 సర్వీసెస్ ఎలా, దాన్ని నోటిఫికేషన్ కూడా మేనిఫెస్టోలో 2021 నిరుద్యోగులకు డేట్ ఇచ్చి మరీ మేనిఫెస్టోగా పెట్టిన తొలి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేనిఫెస్టోలో డేట్ పెట్టిందంటే నిరుద్యోగ యువకులందరూ కూడా, మీరందరూ కూడా అదే పడకండి, ఖాళీ అన్ని భర్తీ చేస్తాం, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ చేస్తామని మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పాను, అవుట్సోర్సింగ్ ఏంది కాంట్రాక్ట్ ఏంది అవన్నీ ఏముండదు అన్నాడు. 10 ఏళ్ళు అయింది ఇప్పటివరకు దాని మీద మాటలేదు. మీ అందరికీ చెప్తున్నా, సంక్రాంతి లోపు ఇందిరమ్మ ఇల్లు మరొక కానుక సంక్రాంతి కానుకగా 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క పేదవానికి ముగ్గు వేసుకునే విధంగా జనవరి సంక్రాంతి పండుగ అంటే జనవరి 14వ తారీఖు అప్పటిలోపు కేబినెట్లో ఇవన్నీ అప్రూవ్ చేసుకొని ప్రతి పేదవాడు 5 లక్షలతో
సొంత ఇంటి కల నెరవేరే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టబోతున్నాం. ఈరోజు చెప్తున్న కాళేశ్వరం ఇవన్నీ ఆయన అవినీతి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. ఆ వచ్చే డబ్బులన్నీ కూడా పేదవానికి పంచి పేదవాని ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు సోదరులారా నగరకల్ కాన్ఫరెన్సీ నగరకల్ కాన్ఫరెన్సీలో ఈరోజు ఎంతమందికి డబల్ రూమ్ బెడ్రూమ్ వచ్చింది, ఎంతమందికి డబల్ రూమ్ బెడ్రూమ్ వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకో. పదేళ్ళకైనా ఒక ఇల్లు కట్టకపోతే ఆ పేదవాడు ఒకటే రూమ్లో ఏ విధంగా ఉండాలో ఆలోచించుకోవాలి. మీరు మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు డబ్బు సంచులు కానీ ఇక్కడ పోటీ చేసేది ఈ తిరుమర్తి లింగే కాదు, కేసీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ వేము వీరేశం. మన ముగ్గురితోనే కేసీఆర్కి పోటీ, మనకు లింగయ్యకు మనకు పనికిరావు, లింగయ్యతో మనకు సంబంధం లేదు. కేసీఆర్ గారు మన వచ్చినప్పుడు ఆయన గురించి 10 సార్లు మాట్లాడిండు. అందుకనే డబ్బు సంచులు వస్తాయి, ఓటుకు 5000 రూపాయలు దోచుకున్న పైసలు ఇస్తారు, బరాబర్ తీసుకోండి పైసలు. 5000 ఇస్తే 5000 సరిపోవు మాకు బిడ్డ, ఓటుకు 10000 ఇవ్వని చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? 10000 ఇవ్వని చెప్పాలి. ఇలా జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళే ఇలా పైసలు లేని వాళ్ళు 1000 కోట్లు సంపాదించు. మన ఎమ్మెల్యే దగ్గర కూడా బాగానే ఉన్నాయి పైసలు. నార్కెట్ వేల బిల్డింగ్లన్నీ కూడా చూసాను నేను. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు గెలిచిన వాళ్ళు ఇవాళ 400లో చిరా ఇంట్లో ఉంటూ పేదవానికి సేవ చేస్తున్నాం తప్ప ఏనాడు కూడా ఒక తప్పు చేయలే. అలాంటి వ్యక్తి మా మీద మాట్లాడినప్పుడు మీరు ఊకుంటారా? ఊకుంటారా చెప్పండి. మమ్మల్ని ఒక మాట అంటే మీరు పడతారా? అందుకనే సోదరులారా ఈరోజు రాజకీయాలంటే ఎట్లయిందంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యే కాదు సర్పంచ్గా కూడా పనికిరాకూడదు, ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఉండనీయొద్దని చెప్పి కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా సాగరన్న మా పెద్దన్న ఉన్నాడు, మా అందరికీ గురువు లాంటి వారు అందరం కలిస్తే ఇవాళ ఇంతకుముందే చెప్పిన ఫస్ట్ ఎట్లా ఉండాలి మెజార్టీ డిపాజిట్ పోవాలి నగరికల్లా. నా లక్ష్యం ఒకటే, డిపాజిట్ పోగొడితేనే నేతి విద్యాసాగర్ అన్న కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వీరేశం గారు కానీ మీరు ఇంకా గట్టిగా పట్టుదలతో పనిచేయాలంటే అవతల క్యాబినెట్ డిపాజిట్ పడితే మేము 4 ఉంటాం, ముగ్గురితో పాటు సాగర్ బాయ్ కూడా ఉంటాడు. తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో సాగర్ బాయ్తో పాటు మా దయదా రవీందర్ గారు గత 4 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు, కొల్లేటి మల్లయ్య గారు కానీ అలాగే వేదిక ఉన్న మా సుకన్య కానీ ఇంకా గతంలో చెప్పిన మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోళ్ళ వెంకటరెడ్డి సింగిలిగుండ చైర్మన్ ఎంపీపీ కేతపల్లి శేఖర్ కానీ ఇంకా జడ్పీటీసీ కానీ కూసే గారు కానీ మల్లారెడ్డి కానీ శిశుపాలరెడ్డి కానీ చాలామంది నాయకులు ఉన్నాం. మీ అందరం కూడా ఈ 5 రోజులు అందరం కష్టపడదాం. 5 సంవత్సరాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకొని మరీ సేవ చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ నాకు నలుగొండ కాన్ఫరెన్స్తో పాటు ఇవాళ వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కానీ మీకు బీసీసీ ప్రెసిడెంట్ గారు హెలికాప్టర్ బ్రేక్ కావడం, మళ్ళీ నేను వెళ్ళిపోగానే మళ్ళీ మీరు ఎవరు కూడా పోకూడదు, ఆయన కూడా 10 నిమిషాల్లో వస్తున్నాడు ఇక్కడి నుంచి మళ్ళీ తుంగతుర్తికి పోతున్నాడు, ఆలేరుకు పోతున్నాడు. కాబట్టి ఎన్నికల సమయం మీరు కష్టపడి 5 రోజులే, మళ్ళీ 5 లేదు వీరేశం గారు సావాలి కదా మీకోసం, ఎప్పుడు పిలిచినా రావాలా వద్దా, ఆకలైనా సరే ఈ 5 రోజులు భరించాలి మీకోసం. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన పేదవాడు ఎవ్వరు కూడా ఇవాళ ఒక ఇల్లు కట్టుకోలేక మదన పడుతూ ఉద్యోగం లేక ఉన్నారు. అందుకని ఇవాళ ఆకలైనా నిద్ర లేకున్నా
24 గంటలు తిరుగుతున్నాం. మన జిల్లాలో 12 స్థానాలు ఛాలెంజ్ చేస్తున్న జగదీష్ రెడ్డి, కేసీఆర్ నువ్వు ఆపగలుగుతావా? ఒక్క సీటు కూడా ఆపలేవు. 12 సీట్లు కూడా ఇవాళ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవైపోతుందని చెప్పి మీ అందరూ కూడా ఒకటే కోరుతున్నా, ఈ 4 రోజులు జాగ్రత్తలు. ఆయన వారంతా కూడా నాకు తెలుసు కేసీఆర్ది, ఎట్టి పదవి వీరేశం గారు కానీ కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి కానీ అటు రాజగోపాల్ రెడ్డి కానీ మా మీద ఎక్కువ ఉత్తపడతాడు. తెలంగాణ ఉద్యమకారులమే కాదు, రేపు పార్టీలో కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేస్తాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మా ఎదురుంగం పోటీ చేసే ఎవరికి కూడా డిఫాయిట్ కూడా రాదు. అందుకని మీ అందరు కూడా 6 రోజులు కష్టపడితే మన అందరి భవిష్యత్తు బాగుంటుందని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈరోజు తెలంగాణలో వచ్చే స్కీమ్స్ అన్ని మీ అందరికీ తెలుసు, 6 గ్యారంటీ స్కీమ్స్ తెలుసు. మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడాలంటే మన స్థాయి లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఈరోజుకు వీరేశం గారి గురించి ఇంకా 2 మాటలు, నాకు ఇంతకుముందు ఐడియా రాలే. నేను ఎమ్మెల్యేగా ఉండే నార్కట్పల్లి మండలం ఆయన రకరకాల కాన్స్టెన్సీ, నా పాత కాన్స్టెన్సీ అప్పుడు, ఆ తర్వాత వీరేశం గారు ఎమ్మెల్యే అయిన సొంత డబ్బులతోని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ల టీచర్లకు సొంత డబ్బులు జీతాలు ఇప్పించి వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించిన వీరేశం గారు, కరోనా సమయంలో ప్రతి పేదవాడి దగ్గరికి పోయి హాస్పిటల్లో నేను ఉన్నానని చెప్పి కుటుంబ సభ్యులు భయపడుతుంటే ధైర్యమిచ్చిన మా తమ్ముడు వీరేశం, అలాంటి వ్యక్తి ఈరోజు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, అందరూ కూడా ఏమాత్రం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు. ఎట్లా గెలుస్తున్నాం లే అని చెప్పొచ్చు. ఇవాళ దాదాపు నేను వచ్చేటప్పుడు చూస్తే 1 లక్ష మంది ఉన్నారు రోడ్ల మీద. ఈ 1 లక్ష మంది ఓట్లేసినా గెలుస్తారు, 1 లక్ష మంది మనిషికి ఒక ఓటు వేపిస్తే అవతల ఆయన 10,000 ఓట్లు కూడా రావు. ఆ పరిస్థితిలో ఉన్నాం, కానీ మనం అతి విశ్వాసం పనికిరాదు. 6 రోజులు బాగా కష్టపడండి, వీరేశం గారిని గెలిపియండి అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. 5 నిమిషాలు ఒక పాట వినండి. మీ పాట అయిపోయే లోపల రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఆయన మాట్లాడతాడు. నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, అయినా సరే రేవంత్ రెడ్డి వచ్చే వరకు నేను కూడా మీకోసం ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ పాట వేసుకోరా బాబు.